పితా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నాలుగవ తపస్కాల సోమవార వాక్య ధ్యానాంశానికి మీకు స్వాగతం, సుస్వాగతం. మరియు ఎస్ఎంజే క్రియేషన్స్ వారి యొక్క వీక్షకులందరికీ ఉదయకాల శుభోదయములు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన తల్లి అయిన తిరుసభ పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఈ యొక్క జోజప్ప గారికి మరియ తల్లికి సంరక్షకుడుగాను, బాలయేసుకు సాకుడు తండ్రిగాను, నీతిమంతులను మరియు విశ్వశ్రీసభ పాలక మిత్రుగా ప్రకటింపబడుతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, జోజప్ప గారి గురించి మనకు బైబిల్ గ్రంథములో కేవలము కొద్దిగా మాత్రమే మనకు తెలుస్తూ ఉన్నప్పటికీ, తాను ఎప్పుడు మరణించరనే విషయాన్ని మనకు ఎక్కడా లేకపోయినప్పటికీ, బాలయేసుకు సాకుడు తండ్రిగాను, మరి ముఖ్యముగా తనకు కావలసినటువంటి దైవభక్తిలో చక్కగా పెంచినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ జోసప్ప గారు పుట్టింది కంసాలి వృత్తిలో అయినా, అర్థం చేసుకోవటము, ఇతరులను ఏ కోశనా బాధించక తానే సర్దుకుపోవటము, మరియు దేవదూత సందేశాన్ని అక్షరాలా పాటించటము గొప్ప విశ్వాసము. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. మనుష్యావతారం ఇతను యేసుప్రభువునకు, కన్యమరియముకు సంరక్షకుడిగా ఉంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, ఇలా ఎన్నో సుగుణాలు కలిగిన శ్రీసభ పాలక పునీతుడు పునీత జోజప్ప గారు. జోజప్ప గారు మంచి బాధ్యత గల జ్ఞానభర్త, బాలయేసుని దైవభక్తిలో చక్కగా పెంచిన సాకుడు తండ్రి, దేవుని చిత్తాన్ని గ్రహించి దాన్ని ఆచరించారు. బాలయేసుని మరియ తల్లిని ఎంతో జాగ్రత్తగా హేరోద భారము నుండి ఈజిప్టు తీసుకుని వెళ్ళి ఉన్నారు. సిమియోను చెప్పిన మాటలను చెవులారా విని ధ్యానించి సంయమయం పాటించి ఉన్నారు. తప్పిపోయిన బాలయేసుని మరియ తల్లితో పాటు వెదకి దేవాలయంలో కనుగొని ఉన్నారు. మరియ తల్లి బాధలో సంతోషాల్లో పాలు పంచుకుని ఉన్నారు. భక్తులందరికీ ఆదర్శ భర్త. యేసు ప్రభు యొక్క బహిరంగ జీవితము ఆరంభించక ముందే జోజప్ప గారు క్రీస్తు శకము 20వ సంవత్సరం స్వర్గస్థులు ఉండవచ్చని చెప్పి మనకు చరిత్ర పుటలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఈనాడు మనం గమనించినట్లయితే పునీత జోజప్ప గారి యొక్క సుగుణాలను మనం అలవరుచుకోవాలి. మరి ముఖ్యంగా ఆయన వయసులో పెద్దవారైనప్పటికీ తనకన్నా చిన్నదంటే మరియమ్మ గారిని ఎంతో ప్రేమతో చూచుకుంటూ భర్త వలె తన యొక్క బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఒక భర్తగాను ఒక తండ్రిగాను తాను తమ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ వారికి ఎటువంటి లోటుపాటులో లేకుండా వారిని చక్కగా చూస్తూ ఉన్నారు. మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 4 సువార్తలే మాత్రమే కాకుండా మన యొక్క తల్లి చిరుసభలోను శ్రీసభ చరిత్రలోను దాదాపు 84 సువార్తలు ఉన్నవి. అందులో పునీత జోజప్ప గారి యొక్క సువార్త కూడా ఒకటి. మరి ముఖ్యంగా ఈనాడు ఆ యొక్క సువార్తలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి పునీత జోజప్ప గారు ఒకరి యొక్క కోరిక మేరకు తమ యొక్క వృత్తిపరముగా చేసినటువంటి చెక్క పనిలో 2 పావురాలు తయారు చేయమని వచ్చి ఉన్నారు. ఆయన తయారు చేసిన తదుపరి ఆ యొక్క బొమ్మలను క్రీస్తు ప్రభు యొక్క చేతిలో పెడుతూ ఉండగా అవి జీవం వచ్చి బయటికి వెళ్ళిపోయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, తయారు చేసినటువంటి జోజప్ప గారు మరియు జీవం పోసిన క్రీస్తు ప్రభువు ద్వారా మనం మన యొక్క జీవితంలో ఇతరులకు జీవం ఇచ్చేవారంగా జీవించాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈనాడు మన యొక్క తల్లి తిరుసభ జోజప్ప గారి పండుగను జరుపుకుంటూ ఉండగా అనేక మంది ఎవరెవరైతే జోజప్ప గారి యొక్క నామంను ధరించి ఉన్నారు, ఏ ఏ సభలో అయితే జోజప్ప గారి యొక్క జోజప్ప గారిని
పాలక పునీతులుగా కొనియాడుతూ ఉన్నారు. అటువంటి వారందరి కొరకును మనం ప్రార్థన చేసుకుంటూ జోజప్ప గారి వలె మంచి సుగుణాలు అలవరుచుకోవటం కొరకు మనం ఈరోజు ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. తండ్రి, నీ యొక్క కుమారునకు ఈ లోకములో సాకుడు తండ్రి అయినటువంటి పునీత జోజప్ప గారిని మాకు ఇచ్చినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఒక ఆదర్శ తండ్రిగాను, ఒక గొప్ప భర్తగాను తన యొక్క బాధ్యతలు నిర్వర్తించి మంచి సుగుణాలు నిలబరుచుకునే గొప్ప వ్యక్తిగా మాకు పరిచయం చేస్తుంది కొంతమంది తెలియజేసుకుంటున్నాం. అతని యొక్క సుగుణాలను మా జీవితంలో కూడా మేమందరము కూడా పాటించే విధముగా మమ్మందరిని దీవించి కాచి కాపాడమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ పునీత జోసెఫ్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు. చరితను మోసిన ధన్యుడవయ్యా.